యా ఈ మధ్యకాలంలో ఎన్ఎస్సీ వాళ్ళు చాలా అగ్రెసివ్గా లాంచ్ చేస్తున్నారండి అండ్ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా అంతే స్పీడ్గా ఈ పాసివ్ ఫండ్స్ లాంచ్ చేస్తున్నది మీరు మంత్లీ ఆల్మోస్ట్ ఒక కొత్తది ఒక ఒక టూ టు త్రీ ఫండ్స్ ఫండ్స్ని ఎయిమ్స్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత అగ్రెసివ్ ఉన్నారో చూడండి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ని దాటిపోయేలాగా ఈ పాసివ్ ఫండ్స్ అన్ని చాలా ఫాస్ట్గా లాంచ్ చేస్తూ ఉన్నారనమాట అక్కడ ఎన్ఎస్ఏ వాళ్ళు డెవలప్ చేసిన వితిన్ టూ త్రీ మంత్స్ కి వీళ్ళు లాంచ్ చేస్తున్నారు అండ్ ఇంత ముందు ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద అసలు ఇండెక్స్ లేవు ఇండియాలో లాంచ్ చేశారు ఎన్ఎస్ఏ వాళ్ళు వితిన్ వన్ మంత్ కే టాటా వాళ్ళు లాంచ్ చేశారు అండ్ గ్రో వాళ్ళు లాంచ్ చేశారు అలాగే డిఫెన్స్ ఫండ్స్ కావచ్చు అలాగే రీసెంట్ గా అయితే రూరల్ ఒకటి ఐపీఓ ఒకటి టూరిజం ఒకటి కొత్త కొత్త ఇండెక్స్ లాంచ్ చేసుకుంటూ వస్తున్నారు వెరీ రీసెంట్ గా మాత్రం సెప్టెంబర్ నైన్త్ అనమాట సెప్టెంబర్ నైన్త్ అంటే మొన్న లాంచ్ చేశారండి అంటే క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ ఇప్పుడు వరకు ఏంటంటే స్టాక్ మార్కెట్ ని ట్రాక్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్ లో ఆపరేట్ అయ్యే అంటే ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కావచ్చు లేదా వెల్త్ క్రియేషన్ కంపెనీస్ కావచ్చు రేటింగ్ ఏజెన్సీ కావచ్చు లేదా క్రెడిట్ సప్లై చేసే కంపెనీస్ కావచ్చు లేకపోతే క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ కావచ్చు లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ అయ్యే కంపెనీస్ కావచ్చు స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కావచ్చు అండ్ అలాగే మా మార్కెట్ స్టాక్ మార్కెట్ సంబంధించిన ఇంటర్మీడియట్ ఏదైనా ఉన్నా సరే అన్ని రకాల కంపెనీస్ కలిపి ఒక ప్యాక్ లాగా అనమాట అంటే స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఎంత భూమిలో ఉందో మన అందరికి తెలుసు ట్రెండింగ్ లో చాలా ట్రెండింగ్ లో ఉంది ముందు ముందు రోజుల్లో కూడా ఇంకా బాగా ట్రెండ్ అవుతా ఉంటుంది ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో ఓవరాల్ గా ఇప్పుడు వస్తున్న మనీ ఫ్లో చూసుకుంటే మంత్లీ ట్వంటీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఎస్ఐపి రూప్ లో వస్తున్నాయి ఇవి కాకుండా మంత్లీ యావరేజ్ మీద టోటల్ అమౌంట్ అయితే లక్ష కోట్లు వస్తుంది మార్కెట్ లోకి బట్ ఇంత చేసినా సరే బ్యాంకు తో పోల్చుకుంటే చాలా తక్కువ ఇది అందుకని ముందు ముందు రోజుల్లో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చూస్తే డౌన్ ద లైన్ లో స్టాక్ మార్కెట్ ఇప్పుడున్న సైజ్ కి డబల్ త్రిబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి నేచురల్ గానే ఈ స్టాక్ మార్కెట్ రిలివెంట్ ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనం దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట మనం హిస్టారికల్ రిఫరెన్స్ కనుక తీసుకుంటే టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఇండెక్స్ డెవలప్మెంట్ కి వాళ్ళు బేస్ గా తీసుకున్నారు యావరేజ్ రిటర్న్స్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అండి ట్వంటీ సిక్స్ పర్యానం అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబల్ డబుల్ అవును అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ రిటర్న్స్ థర్టీ టూ పర్సెంట్ అండి లాస్ట్ వన్ ఇయర్ రిటర్న్ చూస్తే వన్ హండ్రెడ్ అండ్ ట్వల్ పర్సెంట్ అండి అంటే మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ అది అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ సంవత్సరం కూడా థర్టీ నైన్ పర్సెంట్ వచ్చిందండి థర్టీ నైన్ అంటే మిగతా చాలా ఇండెక్స్ తో పోల్చుకుంటే ఇది చాలా అగ్రెసివ్ గా వెల్త్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇండియన్స్ కి రియల్ ఎస్టేట్ లేదా బ్యాంక్ డిపాజిట్స్ లేదా ఇన్సూరెన్స్ అండ్ గోల్డ్ ఇలా పెట్టే బదులు ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అనమాట దానితోటి స్టాక్ మార్కెట్ లో సంబంధించిన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కావచ్చు ఏఎంసీ కంపెనీస్ కావచ్చు లేకపోతే స్టాక్ బ్రోకింగ్ కావచ్చు ఈ క్యాపిటల్ మార్కెట్ సంబంధించి కావచ్చు ఎక్స్చేంజ్ లో ఎన్ఎస్సి బిఎస్సి ఎంసీఎస్ ఇలాంటి ఎక్స్చేంజ్ లో కావచ్చు మొత్తానికి స్టాక్ మార్కెట్ సంబంధించిన ఇండస్ట్రీలు పెట్టడం ద్వారా మనం ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టెన్ ఫైవ్ టెన్ ఇయర్స్ లో అయితే కరెంట్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఏది చీపర్ గా రాదు వాళ్ళు కొత్తగా లాంచ్ చేసినా సరే కొత్తగా లాంచ్ చేసినప్పుడు పేసి వాళ్ళు పది రూపాయలకి వాళ్ళు ఇచ్చినా సరే బట్ స్టిల్ కొంచెం ఎక్స్పెన్సివ్ జోన్ లో వస్తున్నట్ల మార్కెట్ లో ఇదే కాదు ఈ టైంలో ఏది ఐపీఓకి వచ్చినా అది మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు లేదా ఈటిఆ్ ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు లేదా స్టాక్స్ కావచ్చు అండ్ వెరీ రిచ్ ఎక్స్పెన్సివ్ రేషియో వస్తాయి అనమాట అవి అందుకని కానీ ఇండెక్స్ మాత్రం కొంచెం డ్రాప్ అయినప్పుడల్లా మనం తీసుకోవటం ద్వారా లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్ ఇప్పుడు హైప్ లో ఉందని చెప్తున్నారు ఇలాంటి టైం లో ఎన్ఎస్సి కొత్తగా ఈ ఇండెక్స్ తీసుకురావడం అనేది ఎలా చూడొచ్చు అంట అది అది వాళ్ళు మార్కెట్ టు వ్యాల్యూషన్ ఎప్పుడు పట్టించుకోరు వాళ్ళు జనాలు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా గమనించి గమనిస్తని తగ్గట్టు ఉన్న ఇండెక్స్ క్రియేట్ చేసుకుంటూ పోతానే ఉంటారు ఇండియన్ స్టాక్ మార్కెట్ మొత్తం కూడా ఎస్ఎంబి వాళ్ళు మేనేజ్ చేస్తారు వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ టూ త్రీ కొత్త కొత్త ఇండెక్స్ క్రియేట్ అవుతా ఉంటాయి ఈ ఇండెక్స్ లు ఏంటంటే వాటి ట్రాకింగ్ కోసం ఆడతారు వాళ్ళు ఎయిమ్స్ వాళ్ళు మీరు లాంచ్ అయిన వాళ్ళు అడగరు ఈ ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుంది ఓకే ఐపీఓ మార్కెట్ ఎలా గ్రో అవుతుంది ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుంది వాటిని ట్రాక్ చేయాలంటే ఒక ఇండెక్స్ కావాలి కదా అందుకని ఈ మోడర్న్ ఇండస్ట్రీకి మోడర్న్ గా ట్రాకింగ్ కోసం అనమాట ఇది అందుకని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎవ్రీ మంత్ టూ త్రీ ఇండెక్స్ కొత్త కొత్త వస్తూనే ఉంటాయి కాబట్టి పబ్లిక్ ఉన్న ఇంట్రెస్ట్ గమనించేసి ఎయిమ్స్ వాళ్ళు వీటిని లాంచ్ చేస్తారు అనమాట ఏదైనా కానీ ప్యాస్ ఫండ్స్ కూడా ఇండియాలో ఒక పెద్ద మూమెంట్ స్టార్ట్ అయిందండి అండ్ ఆఫ్టర్ కరోనా తర్వాత కొత్త కొత్త ప్యాసివ్ ఫండ్స్ అని బాగా క్రియేట్ అవుతున్నాయి ఇది ఎంత అంటే యాక్టివ్ ఫండ్స్ కూడా ఛాలెంజ్ అన్నమాట అంటే ప్యాసివ్ ఫండ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఎవరి దగ్గర తీసుకున్నా సరే యూనిఫామ్ రిటర్న్స్ వస్తాయి ఏం చిన్న బట్టి మారావు రిటర్న్స్ అందుకని స్టాండేషన్ ఉంటుంది ఎవరైనా లిజీగా ఉండి అండ్ భయని పర్గట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బాగుంటాయి మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు మీరు నిరంతరం ట్రాక్ చేయాలి ఫండ్ మేనేజర్ స్టైల్ ని బట్టి రిటర్న్స్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి అందుకని మ్యూచువల్ ఫండ్స్ లో ఎయిటీ పర్సెంట్ ఇండెక్స్ ఫండ్స్ కంప్లీట్ చేయలేవు ఓన్లీ ఒక థర్టీ కంప్లీట్ కాంప్లీట్ చేస్తుంటాయి అందుకని మీరు మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే నిరంతరం ఎవ్రీ ఇయర్ ట్రాక్ చేయటం అనలైజ్ చేసుకోవటం టాప్ లో ఉన్నట్టు షిఫ్ట్ అవ్వడం చేస్తూ ఉండాలి అంటే మీరు గా ఉండాలి ప్యాసివ్ ఫండ్స్ అనుకోండి ఈ గొడవ ఏం లేదు ఎవరి దగ్గర తీసుకున్నా ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఎంత ఇష్టం అని తీసుకోవచ్చు కాబట్టి వీటిని తీసుకోవచ్చు అండ్ మోర్ ఇవి కూడా రీబ్యాలెన్స్ అవుతా ఉంటాయి ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి అందుకని జీరో అయిందాక మనకు ఉండదు అందుకొని డైరెక్ట్ గా కంపెనీలు ఇన్వెస్ట్ చేసే బదులు ఇలా ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అంటే కంఫర్ట్ గా ఉంటుంది అనమాట డెఫినెట్ గా దీన్ని కూడా మార్కెట్ బాగా రెస్పాండ్ అవుతుందండి మేబీ వితిన్ వన్ ఆర్ టూ మంత్స్ లో ఏదో ఒక ఎయిమ్స్ కంపెనీ వాళ్ళు దీన్ని ఈటీఎఫ్ లా కానీ లేదా ఇండెక్స్ ఫండ్ లాగా లాంచ్ చేస్తారు జస్ట్ టూ డేస్ బ్యాక్ వీళ్ళు ఇండెక్స్ క్రియేట్ అయింది కాబట్టి మనం టూ త్రీ మంత్స్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్వెస్టర్స్ ఇది గుడ్ బెనిఫిట్ అంటారా డెఫినెట్ గా ఎందుకంటే వాళ్ళ చాయిస్ పెరిగింది కదా ఒకప్పుడు దే పోస్ట్ టు గో ఫర్ కపుల్ ఆఫ్ ఇండెక్స్ అనమాట ఎప్పుడు నిఫ్టీ బ్యాంక్ ఐటీ ఐటీ ఏదో కొన్ని పాపులర్ ఇండస్ట్రీలు నాలుగైదు తప్ప పెద్ద ఇవ్వు అనమాట ఇప్పుడు కొత్త కొత్త వస్తున్నాయి కదా సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంది అనుకోండి చైనాలో ఇప్పుడు టోటల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ ఆక్యుపేషన్ చేసింది ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండియాలో జస్ట్ స్టార్టింగ్ లో ఉందండి థీమ్ ఇది జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఇండియాలో ఉంది చైనాలో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందంటే మీనింగ్ ఏంది ఇండియాలో కూడా ఇది ఫైవ్ టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆక్యుపేజ్ చేయబోతుంది అర్థం ఇంత బూమింగ్ ఇండస్ట్రీలో నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా కానీ కంపెనీలు చూస్తేనేమో అవి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియదు అందుకని ఇండివిజువల్ స్టాక్ రిస్క్ లేకుండా ఉండాలి అంటే ఆ థీమ్ లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా అందుకని ఒక థీమ్ డెవలప్ చేశారు వెంటనే వీళ్ళు లాంచ్ చేశారు సో ఇప్పుడు ఇట్ అయిపోయింది ఇప్పుడు కావాలంటే మనం ట్రేడింగ్ కూడా చేసుకుని అంతగా ఉన్నాయి అందుకని కి చాయిస్ పెరిగింది చాయిస్ పెరగడం మంచిదే కదా అందుకని రేపొద్దు ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది అనుకోండి ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఎమోషనల్ గా కొత్త వచ్చింది కదా అని చేజ్ చేసే బదులు మార్కెట్ కరెక్షన్స్ లో ఉన్నప్పుడు మనం మనకు టార్గెటెడ్ చేసిన వాటిని ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు సార్ ఇంకోటి చూసుకుంటే ఎన్ఎస్ఎఫ్ కొత్తది క్రియేట్ చేసింది కదా ప్రీవియస్ కూడా చాలానే వచ్చాయి మనకి దానికి ఇప్పుడు వచ్చిన దానికి ఏమైనా డిఫరెన్షియేషన్ చెప్పొచ్చా ఇది ఒక సెపరేట్ థీమ్ ఇంత ముందు ఇప్పుడు లేదు ఇండియాలో ఈ థీమ్ ఇది క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన ఒక థీమ్ అన్నమాట యాక్చువల్ చాలా మంది లార్జ్ క్యాప్ అంటే ఇష్టపడతారు ఎంత ఏంటంటే లార్జ్ క్యాప్ లో ఒక్క క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన స్టాక్స్ లేవు ఓకే చాలా మంది మిడ్ క్యాప్ ఇష్టపడతారు మిడ్ క్యాప్ లో క్యాపిటల్ మార్క్ సంబంధించిన కంపెనీస్ టెన్ పర్సెంట్ కూడా లేవు అంటే ఇండియాలో ఉన్న క్యాంప్స్ కావచ్చు కేఫిన్ కావచ్చు రెండే రెండు మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ ఉన్నాయి ఆ రెండు స్మాల్ క్యాప్సే అంటే ఎక్స్చేంజ్ లో బిఎస్సీ ఎంసెక్స్ ఆ రెండు స్మాల్ క్యాప్స్ అంటే ఎవరన్నా ఈ కావాలి అనుకుంటే నువ్వు స్మాల్ క్యాప్స్ కెళ్ళి వెళ్లి వేరే వాటిని కూడా తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దీనికంటే ఒక థీమ్ వచ్చింది కదా అందుకని నాకు స్టాక్ మార్కెట్ పడ్డప్పుడల్లా స్టాక్ మార్కెట్ వాళ్ళు అందరు తెలుసు సపోజ్ ఒక థర్టీ పర్సెంట్ పడింది స్టాక్ మార్కెట్ నేను నేను చక్కగా వేరే వేరే వాటిని బదులు బదులు నేను స్టాక్ మార్కెట్ సంబంధించిన కంపెనీలు పెట్టారనుకోండి స్టాక్ మార్కెట్ బుల్ అయినప్పుడు ఇది బుల్ అవుతుంది అది అయినప్పుడు ఇది బేర్ అవుతుంది డైరెక్ట్ లింక్ విత్ స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కాబట్టి దీన్ని ట్రాక్ చేసుకోవటం ఈజీ అవుతుంది అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ అనమాట అంటే ఇప్పుడు చాయిస్ మనకు కొత్త కొత్త చాయిస్ వస్తుంది కొత్తగా ఈ సంవత్సరం అనుకోండి ఎలక్ట్రికల్ వెహికల్ కొత్త చాయిస్ వచ్చింది ఇంత ముందు లేదు మూమెంట్ లేదు ఇంత ముందు లేదు మూమెంట్ ఫిఫ్టీకి లేదు అనమాట నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మూమెంట్ ఫిఫ్టీ ఇప్పుడు కొత్తగా వాళ్ళకి చాయిస్ వచ్చింది అండ్ ఇప్పుడు టూరిజం ముందు ఛాన్స్ లేదు ఇండియాలో మీ ఓన్ స్టాక్స్ పిక్ చేయాలా ఇప్పుడు టూరిజం మీద ఒక ఇండెక్స్ వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్ సంబంధించి వస్తుంది ఇలా రకరకాల థీమాటిక్ రావటం ద్వారా నాకు నచ్చిన థీమ్ లో నేను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బేసికల్ గా మనం ఏదైనా డొమైన్ లో వర్క్ చేస్తున్నాం అనుకోండి దాని గురించి నాలెడ్జ్ డెప్త్ గా ఉంటుంది కానీ మన డొమెన్ సంబంధించి అనుకోండి పోర్స్బుల్ మీరు వేరే డొమైన్ కి వెళ్ళాలా సపోజ్ నేను ఫార్మసీ చదివాను నాకు ఫార్మా ఇండస్ట్రీ బాగా ఈజీగా అర్థమైంది టెక్నాలజీ కానీ వాళ్ళు ఎలా ఆపరేట్ అవుతున్నారు కానీ నేను ఐటీ లో వర్క్ చేస్తున్నాను ఐటీ డోమా నాకు ఈజీగా అర్థమైంది నేను డిఫెన్స్ లో వర్క్ చేస్తున్నాను డిఫెన్స్ థీమ్ నాకు బాగా అర్థమైంది అందుకని వాళ్ళు తెలిసిన ఇండస్ట్రీలో పెట్టుకోవటం దాకా కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా అట్లానే స్టాక్ మార్కెట్ సంబంధించిన వాళ్ళకి ఒక థీమ్ ఇప్పుడు దాకా లేదు అంటే ఫస్ట్ టైం ట్రాకింగ్ కోసం ఒకటి వచ్చింది డెఫినెట్ ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది ఎవరో ఒక ఎమ్స్ లాంచ్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ ఇవి చాలా పాపులర్ ఎందుకంటే మన బ్రాండ్ నుంచి వింటాం కదా ఇప్పుడు నిపాన్ ఇండియా ఉంది అది అది స్టాక్ విడిగా ఉంది అవి వాటిని మనం విడిగా కొనాలంటే కొంచెం భయం వేస్తాను మాకు ఇక్కడ పడ్డప్పుడల్లా ఈ థీమ్ లో ఏంటంటే టోటల్ ట్వంటీ కంపెనీస్ ఉంటాయి అండ్ టాప్ టెన్ అనుకుంటే హెచ్డిఎఫ్సి ఎంసీ కంపెనీ అండి ట్వెల్వ్ పర్సెంట్ వెయిటేజీ అండ్ బిఎస్సి ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిటేజీ అండ్ ఎంసీఎక్స్ ఎక్సేంజ్ టెన్ పర్సెంట్ వెయిటేజీ అండ్ సిడిఎస్ఎల్ ఒక టెన్ పర్సెంట్ వెయిటేజీ అండ్ క్యామ్స్ ఎయిట్ పర్సెంట్ వెయిటేజీ అండ్ ఐఈఎక్స్ సిక్స్ పర్సెంట్ వెయిటేజీ ఎంజిల్ వన్ ఫైవ్ పర్సెంట్ వెయిటేజీ అండ్ త్రీ సిక్స్టీ వన్ ఫైవ్ పర్సెంట్ వెయిటేజీ నిపాన్ వాళ్ళది ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ వెయిటేజీ కేఫిన్ అండ్ ఫోర్ పర్సెంట్ వెయిటేజీ ఇలా మొత్తం టోటల్గా ఈ టాప్ టెన్ అనమాట ట్వంటీ కంపెనీస్ ఒక ప్యాక్ బ్యాక్లాగ్ అనమాట అందుకని ఒకటో రెండో కొని నేను స్ట్రక్ అయ్యే బదులు ఒక ప్యాక్ లాగా తీసుకున్నాను అనుకోండి రెలివెన్స్ గా ఉంటుంది అండ్ మోర్ ఎవర్ స్టాక్ మార్కెట్ లో వలటల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బేర్ మార్కెట్ వచ్చినప్పుడల్లా ఇందులో పిక్ చేసుకోవచ్చు బుల్ మార్కెట్ వచ్చినప్పుడు కావాలంటే డిఫెన్స్ ఎన్ఎస్ లాంచ్ చేసిన థిమటికల్ ఇండెక్స్ అనేది వెరీ యూస్ఫుల్ అని చెప్తున్నారు డెఫినెట్ గా ట్రాకింగ్ కోసం మనకు అర్థమైంది ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుంది మనం తెలుసుకోవటం కోసం ఈజ్ అవుతుంది గా ఇండియా లాంటి వెరీ డైవర్సిఫైడ్ సొసైటీ అంటే మనం ఉంది ఈ క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన కంపెనీస్ లో ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అన్ని స్మాల్ నైన్టీ అంటే ఈ ఇండస్ట్రీలో నువ్వు సపరేట్ గా పార్టిసిపేట్ చేయాలి చేయలేవు ఇప్పుడు వరకు లేదా చాయిస్ లేదా ఇండివిజువల్ స్టాక్స్ ఫిక్స్ చేసుకోవాలా స్టాక్స్ ఎప్పుడు ఏంటంటే టెన్ ఇయర్స్ ఒకసారి స్లీపింగ్ మోడ్ లో ఉంటాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియా నెంబర్ వన్ బ్యాంక్ ఇయర్లీ యావరేజ్ గ్రోత్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అయినా సరే ఫోర్ ఇయర్స్ రిటర్న్ జీరో అందరూ ఇన్వెస్టర్ సూట్ అవ్వ ఎందుకంటే ఎంత ఎంత పేషెన్స్ ఉంటుంది రూల్ ఏం లేదు కదా అందుకని మంచి కంపెనీ నువ్వు అట్రాక్ట్ అయ్యావు అనుకోండి మీకు ట్రాప్ అవుతావు అక్కడ దాని ట్రాపింగ్ లిటర్లు చెప్పాలంటే నేను అలా కాదు షార్ట్ టర్మ్ అనుకోండి ఇలా ట్వంటీ ఒక ప్యాక్ లా తీసుకున్నావు అనుకోండి అన్ని కన్సల్టేషన్ మోడ్ లో ఉండవు కదా కొన్ని ట్రెండింగ్ లో ఉంటాయి కొన్ని కన్సల్టేషన్ లో ఉంటాయి ఎక్కువ సార్లు మన ఇండెక్స్ లో అసలు కన్సల్టేషన్ లో ఉండవు ఏదో బ్రేక్ అవుట్ అవుతా ముందు పోతా ఉంటాయి అనమాట ఈ లో నాలుగు ముందు పోయినా చాలు కదా థీమ్ ముందు పోతుంటది మనకి ఎంతో కొంత రిటర్న్స్ వస్తుంది కాబట్టి ఇన్వెస్టర్స్ కి బెస్ట్ చాయిస్ అనమాట స్టాక్ మార్కెట్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి దీంట్లో పెట్టడం ద్వారా వాళ్ళు డైరెక్ట్ దాంట్లో పార్టిసిపేషన్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్